ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి చెప్పడానికి ముందు ఐటీఐ వాళ్ళకు కొన్ని అప్రెంటిషిప్ పోస్టులు అయితే రావడం జరిగింది. దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మాకు చెప్పండి అని కింద కామెంట్ పెట్టండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్ గురించి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయే నోటిఫికేషన్ వచ్చేసి ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్కి సంబంధించిన నోటిఫికేషన్. అయితే ఇందులో ఇచ్చిన ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు కాదు, కాంట్రాక్ట్ బేస్ మీద చేయాలి 3 సంవత్సరాలు. అదేవిధంగా ఇది ప్రభుత్వ సంస్థ కూడా కాదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళిద్దరూ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. అప్లై చేసుకోవడానికి ఏం లేదు, డైరెక్ట్గా ఇంటర్వ్యూకి మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయట్లేదు, ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను, ఇంటర్వ్యూకి మాత్రం ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుంది. ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుందండి, తప్పదు. అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే ఇక 10th క్లాస్ వాళ్ళకు చూసినట్లయితే, ఇక బీటెక్ వాళ్ళకు కూడా ఇచ్చారు, బీటెక్ వాళ్ళ దాని సంగతి తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th క్లాస్ వాళ్ళకు వచ్చేసి యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ అనే ఉద్యోగాలు ఇచ్చారు. రాయ్పూర్లో 5, ఇండోర్లో 3, భోపాల్లో 5 ఉన్నాయండి. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. ఎప్పటిలోపు అంటే మీకు ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, ఆ ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేసే లోపు మీరైతే ఆ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కలిగి ఉండాలన్నమాట. ఇక పే స్కేల్ వచ్చేసి 15,660 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఏజ్ వచ్చేసి జనరల్ వాళ్ళకి 28 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 31 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 33 ఇయర్స్ వరకు అయితే ఉండొచ్చు. ఇక ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని అంటే 1 ఆగస్టు 2019 రోజున మనకు 9 గంటల నుండి 12 గంటల మధ్యలో కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఎక్కడ కండక్ట్ చేస్తారు అని అంటే ఎయిర్ ఇండియా కమ్యూనిటీ సెంటర్, ఎయిర్ ఇండియా కాలనీ, న్యూ వసంత విహార్ మెట్రో స్టేషన్ అండ్ వసంత విహార్ న్యూఢిల్లీ అని ఇచ్చారండి. 1110057 క్రాస్గా ఉంది, కొంచెం అందుకే డిస్టర్బ్ ఉంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వెన్యూకి అయితే అక్కడికి వెళ్లాల్సి ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎప్పటిలోగా తీసుకుంటారంటే 1 జూలై 2019 కల్లా మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలని చెప్తున్నారు. ఇక మనకు బీటెక్ వాళ్ళని చెప్పాను కదా, జూనియర్ ఎగ్జిక్యూటివ్ టెక్నీషియన్ అని ఇచ్చారు, శ్రీనగర్లో ఇచ్చారు, ఒక పోస్టే ఉంది. ఎవరికైనా క్వాలిఫికేషన్ ఉంటే వెళ్ళొచ్చు. హెవీ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. మీకు జాబ్ వస్తే కనుక మీరు 12 నెలల్లోగా మళ్ళీ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. కాకపోతే 10th క్లాస్ వాళ్ళకైతే ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే 13 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. కాకపోతే ఢిల్లీ వెళ్ళాలండి ఒక విషయం ఏంటంటే. అయితే ఇక మనకు సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే ఈ పోస్ట్లకు వచ్చేసి ట్రేడ్ టెస్ట్ కంప్రైజింగ్ ఆఫ్ ట్రేడ్ నాలెడ్జ్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ ఇంక్లూడింగ్ డ్రైవింగ్ టెస్ట్ ఆఫ్ HMV అని ఇచ్చారు. అంటే దానికి సంబంధించిన ట్రేడ్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది, డ్రైవింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఇక స్క్రీనింగ్ చేసి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందండి. ఇక అప్లికేషన్ ప్రాసెస్ అంటూ ఏం లేదు, మీరు అప్లికేషన్తో పాటు మీ సర్టిఫికేట్స్ అన్ని తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. మీ అప్లికేషన్ ఫామ్ వాళ్ళే ఇచ్చారు, వాటితో పాటు మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీ అటాచ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. డూప్లికేట్ సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలి, అంటే జిరాక్స్ కాపీస్ అటాచ్ చేయాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ మాత్రం మీ దగ్గర ఉంచుకోవాలి, ఎందుకంటే అవి పోతే కనుక వాళ్ళు బాధ్యత తీసుకోరు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంచుకోవాలి, డూప్లికేట్స్ దానికి అటాచ్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అదేవిధంగా మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఇవ్వాలన్నమాట. అది ఏంటంటే 3 మంత్స్ కంటే బిఫోర్ ఉండకూడదు అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఫీజు కూడా అడగడం జరిగిందండి, అందరూ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎక్సర్విస్మెంట్కి అయితే ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మిగతా క్యాండిడేట్స్ అయితే 500 రూపాయలు ఫీజు పే చేయాలి. అప్లికేషన్తో పాటు ఫీజు అయితే పే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట, డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఈ ముంబై ద్వారా తీసుకొని, అంటే మీరు ఫీజు డిమాండ్ డ్రాఫ్ట్ చేసి ఆ ఫామ్ ఏదైతే వస్తుందో దాన్ని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ తీసుకొని వెళ్తే మీకైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారండి. ఇక ఒరిజినల్ సర్టిఫికేట్కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్లాలని ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి, చూడవచ్చు. మీకు ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనమాట. అప్లికేషన్ ఫామ్ ఇచ్చిన ఫిల్ చేసిన తర్వాత మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కింద ఇచ్చారు, దానికి సంబంధించి మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన సర్టిఫికేట్స్ మీకు ఏమేమి అవసరం ఉన్నాయో వాటి తీసుకెళ్తే సరిపోతుంది అనమాట. ఇవి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఢిల్లీ వెళ్ళాలి కాబట్టి మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే బెనిఫిట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మన ట్రావెలింగ్ ఛార్జెస్లే మనమే పెట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది అనమాట, వాళ్ళు అయితే ఎటువంటి 1 రూపాయి కూడా ఫీజు పే చేయట్లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, అదేవిధంగా వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి తప్పకుండా షేర్ చేయండి.